మనం తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలతో పాటు ప్రోటీన్స్, ఫైబర్ ఉండే సీడ్స్ తీసుకోవడం ఎంతో మంచిది అని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా సీడ్స్ లోనే ఉంటాయంటున్నారు నిపుణులు. రోజువారీ డైట్ లో అవిసె గింజలు తప్పకుండా ఉండాలి అంటున్నారు. ఎందుకంటే వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి అవసరమైన కీలకమైన పోషకాలు. కాబట్టి వీటిని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. రోజువారి ఆహారంలో గుమ్మడి గింజలను కూడా తీసుకోవచ్చు. వీటిలో విటమిన్ కే, ఈలతో పాటు ఫాస్ఫరస్, జింక్, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, కాపర్ ఇలా అన్ని రకాల మినరల్స్ లభిస్తాయట. కాబట్టి రోజుకు కొన్ని చొప్పున వీటిని తీసుకోవడం ద్వారా మినరల్స్ లోపించే అవకాశం ఉండదు అంటున్నారు నిపుణులు. బి కాంప్లెక్స్ విటమిన్ కోసం డైట్ లో సన్ ఫ్లవర్ సీడ్స్ ను తప్పకుండా చేర్చుకోవాలట. ఇందులో విటమిన్ ఇ, B1, B3, B6 తో పాటు కాపర్, ఫాస్ఫరస్, ఫోలిక్ వంటివి ఉంటాయి. ఇవి కీళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి, శరీరంలో మలినాలను శుద్ధి చేస్తాయి. మరోటి, రోజువారీ డైట్ లో ఒక స్పూన్ నువ్వులను చేర్చుకోవడం ద్వారా కూడా శరీరానికి కావలసిన రోజువారీ కాల్షియం లభించినట్టేనట. నువ్వులలో కాల్షియం తో పాటు మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, హెల్తీ ఫ్యాట్స్ కూడా పుష్కలంగా ఉంటాయట. ప్రతిరోజు కొన్ని మెంతులను ఏదో ఒక రూపంలో తీసుకోవడం ద్వారా నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా పనిచేస్తుందట. మెంతుల్లో విటమిన్ B2, విటమిన్ ఏ, B6, సి, కేలతో పాటు ఫోలిక్ యాసిడ్, కాపర్, పొటాషియం, కాల్షియం, ఐరన్ వంటి మినరల్స్ కూడా లభిస్తాయట. ఇక వీటితో పాటు కొద్దిగా జీలకర్ర తీసుకోవడం ద్వారా జీర్ణ సమస్య లేకుండా చూసుకోవచ్చు. అలాగే సబ్జా గింజలను తీసుకోవడం ద్వారా శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు. అయితే గింజలను వేయించి తీసుకోవడం కంటే 6 గంటలు నానబెట్టి తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నారు పోషకాహార నిపుణులు.